అఫ్ కోర్స్ గత కొద్ది వారాలుగా జరుగుతున్నట్లుగానే వైరస్ చుట్టూనే తిరుగుతుంది భూభ్రమణం అంతా కూడా. సో అది డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలపింగ్ కంట్రీస్ అయినా ఇండియా అయినా మరొక కంట్రీ అయినా కూడా అంతా కరోనా వైరస్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఈ లాక్డౌన్ ఇవాళకి ఇక సరిగ్గా 7 రోజులు మిగిలింది. ఏప్రిల్ 14 గడువు కరోనా వైరస్కి సంబంధించి మనం విధించుకున్న లాక్డౌన్ గడువు అనేది 1 వారం రోజులు మిగిలింది. ఈ వారం తర్వాత మళ్ళీ ఏమిటి, దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే ఇక్కడతో నిలిపివేస్తారా లేదా పార్షియల్గా పాక్షికంగా ఎత్తివేస్తారా, ఇలాంటి డౌట్స్ అన్నీ అందరిలోనూ కదలాడుతున్నాయి. సో డెసిషన్ ఈజ్ నౌ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్స్ కోర్టులో ఉంది బాల్ ఇప్పుడు. సో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరూ చాలా చాలా ఆసక్తిగా గమనిస్తున్న అంశం. ఎందుకంటే దేశ భవిష్యత్ దీని మీద ఆధారపడి ఉంది. దేశం సమీప భవిష్యత్ ప్రయాణం అంతా కూడా ఈ లాక్డౌన్ ఏం చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంది. సో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ గోవా, హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో వేళ్ల మీద తగిన కేసులే ఉన్నాయి. కాబట్టి అటువంటి రాష్ట్రాల్లో ఎత్తివేసి మిగతా రాష్ట్రాల్లో కంటిన్యూ చేస్తారా లేదు, అంటే రెడ్ జోన్స్ అంటున్నాం మనం మహారాష్ట్ర, కర్ణాటక, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ కూడా కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నాయి. కాబట్టి ఇటువంటి రెడ్ జోన్స్లో ఇటువంటి రాష్ట్రాల్లో ఈ సోషల్ డిస్టాన్సింగ్ని, లాక్డౌన్ని ఇంకా అమలు చేస్తారా, ఇవన్నీ ప్రస్తుతానికి ప్రశ్నార్థకాలు. సో దీని మీద ప్రభుత్వం సత్వరమే ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అండ్ ఒకవేళ ఓకే తెలంగాణ లాంటి రాష్ట్రాలు, కేసీఆర్ లాంటి వాళ్ళు అడుగుతున్నారు ఈ లాక్డౌన్ని పొడిగించండి, మరొక 14 రోజులు పొడిగించండి, ఏప్రిల్ ఆఖరి వరకు, మేలో తీసివేయచ్చు అని సజెస్ట్ చేస్తున్నారు. సో అందులోనూ చాలా రీజన్ ఉంది. ఎందుకంటే ICMR చెప్తోంది లాక్డౌన్ కనుక ఎత్తివేస్తే ఒక సిక్ పేషెంట్ 30 రోజుల్లో 406 మందికి అంటిస్తారట ఈ వ్యాధిని, ఈ అంటువ్యాధిని, సో ఈ వైరస్ని. కాబట్టి చాలా డేంజరస్ సిగ్నల్ అది. ఒకవేళ లాక్డౌన్ కంటిన్యూ అయితే మాత్రం ఓన్లీ 2.5 పర్సన్స్కి మాత్రం, అంటే 2.5 పర్సన్స్కి మాత్రం ఒక సిక్ పేషెంట్ వేరే వాళ్ళకి అంటించే అవకాశం ఉంది. కాబట్టి లాక్డౌన్ కంటిన్యూ చేయండి అని అంటంలో అర్థం ఉంది. కానీ లాక్డౌన్ కంటిన్యూ చేస్తే మాత్రం ఎకానమీకి తీరని నష్టం జరగబోతోంది. సో ఒక తీవ్రమైన నష్టం, ఎందుకంటే వ్యాపారం అలాగే ఉంది, ఆదాయం తగ్గిపోయింది, ఆదాయం 0 అసలు. మనం పంచాంగంలో చెప్పుకుంటాం ఆదాయం 0, వ్యయం 11, ఇలా ఎక్కడైనా ఉంటుందో, ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరికి అలా ఉండదు, ఏదో 2-3 అయినా కనీసం ఆదాయం ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఆదాయం శూన్యం, వ్యయం మాత్రం మోపెడు అలాగే ఉంది, జీతాలు అలాగే ఉన్నాయి, రెంటల్స్ అలాగే ఉన్నాయి, కరెంటు బిల్లు అలాగే ఉన్నాయి. మేబీ కొద్దిగా కరెంటు బిల్లు అంటే తగ్గుతాయి, బట్ ఇతరత్ర ఖర్చులన్నీ అలాగే ఉన్నాయి. సో గవర్నమెంట్ ఒక ప్యాకేజ్ ఇవ్వకుండా లాక్డౌన్ని కంటిన్యూ చేస్తే మాత్రం చాలా చాలా అన్యాయం జరుగుతుంది వ్యాపార రంగానికి, అలాగే దాని తర్వాత ఇండివిజువల్స్ కూడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఒక బ్యాలెన్స్డ్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ తప్పనిసరిగా ప్రభుత్వం నౌ హ్యాస్ టు ఇంప్లిమెంట్ ఏ వెరీ సిన్సియర్ అండ్ సీరియస్ ఫైనాన్షియల్ ప్యాకేజ్. లేకపోతే మాత్రం ఇండియన్ సిస్టమ్ విల్ కొలాప్స్.